హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ వల్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనం శారీస్ కట్టుకోవాలంటే కొంచెం టైం పట్టుద్ది కదండి ఆల్రెడీ పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి ప్రతి ఒక్క ఫంక్షన్స్ కూడా డీసెంట్గా ఉండాలంటే శారీసే కదా మనం కట్టుకునేది ఆ శారీని ఎక్కువ టైం తీసుకోకుండా ఓన్లీ టూ మినిట్స్లో కట్టుకునే విధంగా ఎలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలో చూద్దామండి ఇలా చేసి పెట్టుకుంటే యంగర్స్కి అంతగా రాదు కదండి కట్టుకోవటం వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు ఇవన్నీ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు పౌడ్చింగ్ ఉంది కదా దాన్ని తీసుకొని ఇలా స్టెప్స్లా ఇలా పెట్టుకుంటూ ఉండాలండి ఈక్వల్గా ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టేది ఈ సైజు పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు పెట్టుకోవచ్చు లేదా కొంచెం చిన్న సైజు కూడా పెట్టుకోవచ్చు ఇలా అన్నీ కూడా ఈక్వల్గా పెట్టుకోవాలండి చూస్తున్నారుగా ఇలా పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పైనది ఉంది కదా అది కొంచెం పెద్దది పెట్టుకోవాలి అన్ని కూడా ఇలా ఈక్వల్గా పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు వెనక చూసారు కదా ఇది వచ్చేసి ఇట్లా పైకి ఉండాలి అంచు ఇదేమో ఇటువైపు కిందకి ఉండాలి మన ఫ్రంట్ వేసుకునేదండి ఇటు చూసినారు కదా ఇక్కడ మనం పిన్ పెట్టేసుకుందాము తీసుకొని ఇక్కడ కొంగు చివరి వైపు ఇలా పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి లెంత్ కావాలి కదా మనకి పౌటు కొంగు దానికోసం మిగతాది కూడా అదే లెవెల్లో మనం సమానంగా తీసుకోవాలి అన్నీ కూడా అదే లెంత్ వచ్చేటట్లు ఈక్వల్గా ఫోల్డ్స్ చూసుకోవాలి చూసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలండి కొన్ని ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి కదా అవి కూడా చూసుకొని అన్నీ కూడా ఇట్లా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని మనం మళ్ళీ పిన్ పెడతాం కదా అక్కడ ఒక లోపలికి బయటికి రాకుండా ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకొని ఇలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం ఐరన్ చేసుకుందాం అండి అప్పుడు స్టిఫ్గా ఉంటాయి మడతలు దాని మీద ఇట్లా ఐరన్ చేసేస్తున్నానండి చేస్తే కొంచెం కదలకుండా ఉంటాయి చూస్తున్నారు ఈ విధంగా సెట్ చేసుకుంటూ చిన్నగా మరలన్నీ కరెక్ట్గా వచ్చేలాగా ఐరన్ చేసుకోవాలండి చూసారు కదా అందాక కదులుకుంటుండం కోసం నేను ఫినిష్ పెడుతున్నానండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనకు ఎంతవరకు లెంత్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి షోల్డర్ మీద పెట్టుకొని చూసుకోవాలి మనకు కావాల్సిన లెంత్ చూసుకొని ఇక అక్కడికి పిన్ను సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ ఇప్పుడు ఇది దీనికి ఇక్కడ కొంచెం క్లిప్ పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ వైపు వచ్చేది అది సెట్ చేసుకుందామండి ఇట్లా చూస్తున్నారు ఈ విధంగా షోల్డర్ నుంచి ఫ్రంట్కి వచ్చే దగ్గర మనం ఇలా క్రాస్ తీసుకుంటూ ఐరన్ చేసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా స్టిప్గా ఉంటుంది ఫోల్డింగ్ అనేది రాదు కట్టుకున్నా కానీ చాలా లుక్ బాగుంటుంది ఇలా పెట్టి కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఐరన్ చేసి ఉంచుకుంటే అక్కడ కూడా ఒకసారి పిన్నిస్ పెడుతున్నానండి మనం కట్టుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ఒకసారి అక్కడ ఐరన్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఇలా క్రాస్గా అన్నీ కూడా క్రాస్గా ఇలా వస్తాయండి ఇప్పుడు మనం ఫ్రంట్ సెట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం కుచ్చులు పోసుకుంటాం కదా అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెంత్ చూసుకోవాలండి ఇప్పుడు చూసాం కదా నడుము ఆ స్టెప్స్ అయిపోయాక నడువు దగ్గర నుంచి ఇటువైపు మనం రౌండ్ తిప్పిన దగ్గరికి అక్కడ క్లిప్ చే పెట్టేసాను చూడండి అక్కడ వరకు కూడా ఇలా కూర్చులు పోసేసుకోవాలండి ఈ వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకుంటూ కుచ్చులు పోసేసుకోవాలి అక్కడ వరకు క్లిప్ పెట్టిన వరకు అంటే మనం ఈ స్టెప్స్ పెట్టేసుకొని నడువు దగ్గర ఇటు చివర చుట్టు కొలత ఎక్కడ వచ్చిందో అక్కడి నుంచి కూడా ఇప్పుడు మనం రౌండ్ తిప్పిన దగ్గరికి ఆ లెంత్ వరకు కూడా మొత్తం ఇలా కుచ్చులు పోసేసుకోవాలి ఆ తర్వాత అక్కడ వరకు మనం పిన్నిస్ పెట్టుకుంటే కదలదండి ఊడిపోకుండా ఉంటుంది మళ్ళీ ఇక్కడ పెట్టేసుకున్నాం కదా అదే విధంగా కింద వరకు కూడా స్ట్రైట్గా అదే విధంగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా అలా సెట్ చేసేసుకోవాలి కింద బార్డర్ వరకు కూడా పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి మంచిగా స్టిఫ్గా ఉంటాయి ఒక్కోసారి మనం శారీ కట్టుకున్నప్పుడు మనకి కూర్చుళ్ళు ఉంటాయి కదా దాన్ని ఎవరో ఒకళ్ళ హెల్త్తో కొంచెం స్ట్రైట్గా అనమని కొంచెం సెట్ చేయమని అడుగుతాము ఇట్లా మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ముందుగానే అసలు మనం ఎవరి హెల్ప్ అవసరం లేదండి ఒక టూ మినిట్స్లో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కాలేజీ పిల్లలు ఉంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇవాళ రేపు శారీస్ బాగా కట్టుకుంటున్నారు వాళ్ళకు కూడా ఇట్లా ఫోల్డ్ చేసి పెడితే చాలా ఈజీగా కట్టుకుంటారండి ఇవన్నీ ఇట్లా ఐరన్ చేసుకొని పెట్టుకుంటే ఇవి కూడా అసలు కొంచెం కూడా కదలకుండా ఉంటాయి మనం శారీస్ కట్టుకోవటమే కొంచెం కష్టం అలాంటిది పట్టు శారీస్ అంటే కనుక ఫంక్షన్లప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు లోపల కొంగుని ఇలా లోపలికి ఇటు మన వైపుకి ఇట్లా మడిచి ఐరన్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుంటూ ఆ తర్వాత మనం ఇప్పుడు షోల్డర్ మీదకి వేసుకునేది పౌటకంగా ఉంది కదా దాన్ని ఇప్పుడు వీళ్ళ దీని మీదకి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా దానిపైకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎందుకంటే వీడియోలో చూస్తున్నట్లు ఇలా సెట్ చేసుకుంటూ దాని మీదకి ఫోల్డ్ చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ వచ్చింది కదా అది దాన్ని ఇట్లా ఇటువైపుకి వేసేసుకోవాలి ఆ తర్వాత అక్కడి వరకు ఆపేసేసి మళ్ళీ దీన్ని బ్యాక్కి తీసుకోవాలి ఇప్పుడు ఇది షోల్డర్ మీద వేసుకునేది ఇట్లా బ్యాక్ అని ఇట్లా వేసేసేయాలి దాని మీద కానీ ఆ తర్వాత కింద ఉంది కదా దాన్ని ఇటువైపు మళ్ళీ ఇటువైపు నుంచి రెండు ఫోల్డ్స్ ఇట్లా వీడియోలు చూపిస్తున్నట్లు వేసేసుకోండి ఇప్పుడు ఈ పౌటర్ కొక్కుతుంది కదా మనం పినిస్ పెట్టుకొని ఉంచుకున్నది దాన్ని ఇలా దీని మీదకి ఇట్లా రౌండ్గా చుట్టేసుకోండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇది కదలకుండా ఉంటుంది చాలా ఈజీగా మనం ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్స్ ఉంటే ఆ టైంలో కూడా చక్క చక్క రెడీ అయిపోవచ్చు ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఐరన్ చేసించాను చూస్తున్నారుగా ఇది వర్క్ బ్లౌజు ఇదే దీన్ని కూడా ఈ వర్క్ నేనే చేసుకున్నానండి మామూలు నార్మల్ నీడీలతో చేసుకున్నాను ఈ వర్క్ హెవీ వర్క్ మొత్తం కూడా ఈ బ్లౌజ్ని మనం ఫోల్డ్ చేసేసి అందులో పెట్టి రెడీగా పెట్టేసుకుందాం పెళ్లి కూతురి కూడా శారీస్ ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి ఎన్ని శారీస్ అయినా కూడా చిటికలో మార్ మార్చేసుకొని రావచ్చు ఇవ్వండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది బ్లౌజు మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నానండి ఇదిగోండి కుందన్ వర్క్ తర్వాత స్ప్రింగు ఇవన్నీ కూడా హ్యాండ్తోనే కుట్టానండి అంటే నార్మల్ సూద్ పెట్టేసి మొత్తం కూడా ఇలా మగ్గం వర్క్ లాగా కుట్టాను మగ్గం సూది కాదండి నార్మల్ సూది వెనకాల కాసులు వర్క్ చేశాను కొంచెం చూడండి ఇక్కడేమో కింద లాకెట్ టైప్ వర్క్ చేసుకున్నాను చూడండి బ్లౌజ్ ఎలా ఉంది మొత్తం రెడీ అయిపోయిందండి అండి మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా సెట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఈజీగా రెడీ అయిపోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళాలంటే శారీ కట్ చేసుకున్నానండి ఫంక్షన్కి రెడీ అవుతున్నాను ఇది ఒక రకంగా మనం చెప్పాలంటే రెడీ టు వేర్ శారీస్ వస్తున్నాయి కదా ఆ టైప్లోనే ఈ శారీస్ శారీ ఉంటుందండి అంత ఈజీ అనమాట ఈ శారీ కట్టుకోవడం అనేది చూడండి అది ఫిల్స్ కూడా ఎలా కరెక్ట్గా వచ్చాయో ఒక చిన్న టిప్ అండి మనకు కరెక్ట్ షేప్ రావాలంటే నడువు దగ్గర లెఫ్ట్ సైడ్ క్లాత్ లాగి పినిస్ పెట్టాక కుర్చీలు దోపుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్